హై వ్యూవర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క మెచ్యూరిటీ చూసి వైసీపీ నేతలు గిల్ల గిల్ల గిల్లలాడుతూ ఉన్నారు. పేరుకి మీద జనసేన సపోర్టర్ అంటూ చదువుతున్న కొంతమంది కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వెనక ఉన్నది వైసీపీ నాయకులు, లేదన్నప్పుడు వైసీపీ నుంచి వేయాలంత కొంత సపోర్ట్ ఉంది. వాళ్ళకి ముచ్చమటలు పడతా ఉన్నాయి. ఎందుకు? పవన్ యొక్క మెచ్యూరిటీ అద్భుతం అన్నమాట. సీరియస్, నాకైతే ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప మెచ్యూరిటీ వంటి ఒక పొలిటీషియన్ నేను చూడలే. ఏమన్నాడు? నేను సీఎం అవటం ముఖ్యం కాదు, నా బలం నిరూపించుకోవటం ముఖ్యం కాదు, పొత్తు ఎవరు ఎవరితో పెట్టుకుంటాం ఏంటన్నది ముఖ్యం కాదు. అంతిమంగా ఇప్పుడు వినాశనం సృష్టిస్తూ అరాచక పాలన ఎవరైతే సాగిస్తూ ఉన్నారో ఆ గవర్నమెంట్ పడిపోవాలి, అంతే. అదిగా మరలా గెలవకూడదు. చాలా స్పష్టంగా ఉన్నాడు. యుద్ధం చేసేది ఎందుకు? గెలవటం కోసం. ఆ యుద్ధం నువ్వు అక్కడవే చేయగలవా అంటే నేను చేయలేనన్నప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ తీసుకుని వెళ్తావు, లేదు మిగతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి జత కలిసి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు. ఇది జనరల్ అన్నమాట. అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. పదే పదే ఎవరైతే పవన్ కళ్యాణ్ని 170 స్థానాల్లో పోటీ చేయి అంటూ ఉన్నారో వాళ్ళకి కానీ, కాపు నాయకులు సత్తా ఏంటో తెలియాలి, కాపు సంఘ మన కాపు చేతక సత్తా ఏంటో తెలియాలి అన్న, నువ్వు తగ్గదని 170 నువ్వు పోటీ చేయాలి, మేము గెలిపించుకుంటా సీఎం నువ్వేనని అన్నోళ్ళకి కానీ, హర్యామ జోగయ్య ఏ రకంగా రెచ్చగొడుతున్నాడంటే పవనే సీఎం అందులో డౌట్ లేదు, పొత్తులో భాగంగా వెళ్ళిన విడిగా వెళ్ళినా అని చెప్పి పాపం జనసేన సైనికులు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ కాపు కులంటువంటి పాపం అమాయకులు కూడా కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉన్నారు. పవన్ నోటీసులో ఆ మాట చెప్పనే లేదే, నేనే సీఎం అని, పొత్తులో భాగం వల్ల నేనే సీఎం అని చెప్పలేదే ఆయన. క్లియర్గా జనసేన పార్టీ ఆవిర్భావం మన మచిలీపట్నం జరిగినప్పుడు నేను ఈసారి బలిపశువును కాను, ప్రయోగాలు చేయను, చట్టసభలలో అడుగు పెట్టే విధంగా నా కార్యాచరణ ఉంటుంది, నాతో పాటు ఎవరైతే కంటెస్ట్ చేస్తారు జనసేన నుంచి వాళ్ళంతా కూడా గెలవాలి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు క్లారిటీ ఏం చెప్పున్నాడు? నా పార్టీకి 2019లో మేము 170 130 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచిందని ఒకటి, ఆ ఒకటి కూడా మనతో లేడు, నాకు 30 40 వస్తే ఇదిగో మేము ఆ రోజు పోటీ చేస్తే మాకు ఇన్ని స్థానాలు వచ్చాయి, ఈరోజు పొత్తులో భాగం మీతో వెళ్తే ఇంకా ఎక్కువ వస్తాయి, దట్టు మాకు అప్పుడు ఓట్ బ్యాంక్ 7 ఉంది, ఇప్పుడు 15 అబోవ్ ఉంది. నేను డిమాండ్ చేయొచ్చు కర్ణాటకలో జేడిఎస్ పార్టీ లాగా, నేను డిమాండ్ చేయొచ్చు. అప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఉందా? లేదుగా. అప్పుడు నేను ఏం చేయాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనివ్వకూడదు, అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ రాకుండా ఉండాలి, పొత్తుల భాగంగా ముందుకు వెళ్ళాలి అని చెబుతూ మరల ఇంకో క్లారిటీ ఇచ్చాడు. గౌరవప్రదమైనటువంటి సీట్లు మాకు ఇవ్వాలి, దట్ మీన్స్ గౌరవప్రదమైనటువంటి స్థానాలు మాకు కేటాయించాలని వేలం. ఇక్కడ పాపం టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు? ఆల్రెడీ కొన్ని చోట్ల టీడీపీ బలంగా ఉంది, జనసేన బలంగా ఉంది. అక్కడ ఇప్పుడు టీడీపీని కాదని జనసేన కంటే ఆబ్వియస్లీ జనసేన వాళ్ళు గెలిపించుకోవాల్సిందే టీడీపీ వాళ్ళు కూడా. బట్ ఇన్నాళ్ళు టీడీపీ తరఫున అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, లేదంటే ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇప్పుడు జనసేన కోసం త్యాగం చేయక తప్పదు. ఇక చంద్రబాబు నాయుడు ఫుల్ ఖుషి అనుకోవాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు వైసీపీలో పదే పదే రెచ్చగొడుతూ ఉన్నా, బీజేపీలో పదే పదే రెచ్చగొడుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ క్లారిటీ మొత్తం సూపర్ అన్నమాట. సీఎం రేస్లో నేను లేనయ్యా, సీఎం రేస్లో ఎప్పుడుంటా నేను, నాకు నా బలమేంటి అన్నది ఓట్ల ద్వారా సీట్ల ద్వారా తెలిస్తే అప్పుడు నేను ముందు పెట్టి ఇదిగో నాకు ఇవ్వండి అంట. నేను ఏముందని ఇప్పుడు నా దగ్గర, కాబట్టి ఇప్పుడు ఇది కాదు, రేపు గెలిచిన తర్వాత పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ కాలం కలిసి ఉంటే మూడు కలిసి వెళ్తాయి, కాదు కూడదని బీజేపీ ఆగిపోతే టీడీపీ జనసేన ఖచ్చితంగా పొత్తుల భాగంగానే ముందుకు వెళ్తాయి. ఇలా వెళ్ళిన తర్వాత ఎవరికెన్ని స్థానాలు వచ్చే దానిని బట్టే సీఎం ఎవరనేది ఖరారవుతుంది. బట్ ఈలోపు అయితే వైసీపీని ఓడించడమే మా జయమని చెప్పేసి అన్నాడు. ఇక ఎవరైతే ఈరోజు మొత్తం పోటీ చేయాలి, సీఎం నువ్వే, అధిక స్థానాలు నీకే వస్తాయి, పొత్తులో భాగంగానే సరే నువ్వే సీఎం అని ఎవరైతే అంటూ ఉన్నారో, అలా అయితే ముందుకు వెళ్ళని ఎవరైతే అంటూ ఉన్నారో, వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఏ రోజు కూడా నా పార్టీ ఎదుగుదల విషయంలో కావచ్చు, లేదన్నప్పుడు నా పార్టీకి సంబంధించి వేరే వేరే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా వాటిపైన కావచ్చు, ఏ రోజు వచ్చి కలిసింది లేదు, మా క్షేమం గురించి అడిగింది లేదు, మాకు సాయపడింది లేదు, అసలు వాళ్ళు ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు. ఎవరు ఇలాంతా అంటే వైసీపీ వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటే, వెనకాల నుంచి ఫండింగ్ చేస్తూ ఉంటే, కాపు సంఘంలో ఉన్నటువంటి పాపం అమాయకులను కావచ్చు, లేదంటే కాపు సోదరులను కావచ్చు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు,
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చగొడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు మొత్తం కూడా లెవెల్ చేసి పెట్టేశాడు పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడు అసలు మెచ్యూరిటీ ఇదే. అసలు ఇందులో చట్టసభలు అడిగే పెట్టలేదే పాపం ఆయన. అండ్ అవరు లోకల్గా చూసుకుంటూ ఉన్నా, స్టేట్ వైడ్ మొత్తం చూస్తూ ఉన్నా, మొత్తం 175 స్థానాల్లో ఎన్ని చోట్ల జనసేనకు సరైన అభ్యర్థులు ఉన్నారు, ఎన్ని చోట్ల క్యాడర్ వచ్చేసి పటిష్టంగా ఉన్నారండి. రాయలసీమలో కొన్ని చోట్ల, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, ఉభయ గోదావరి జిల్లాలో కొంచెం గట్టిగా ఉన్నారు. మిగతా చోట్ల ఎలా ఉంది పరిస్థితి? సో ఆలోచించుకోవాలి, తన బలమేంటో తను తెలుసుకోకుండా ఎవరో ఏదో వెనక నుంచి తోసారనో లేదా రెచ్చగొడుతున్నారనో వెళ్తే ఏమైంది? 2019 ఎన్నికలు చూశాడు పవన్ కళ్యాణ్ పాపం. ఇప్పుడు అలా కాదు కదా, చాలా క్లారిటీగా ఉన్నాడు. ఇప్పటికైనా సరే జనసేన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, తెలుసుకోండి మీరు. ఒక నాయకుడు అనేవాడు తను ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళి క్లారిటీతో ఉన్నాడు. ఆ వేళ మీరు అతన్ని అప్రోచ్ అవ్వండి, ఫాలో అవ్వండి. అది కూడా చెప్పున్నాడు, నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను చెప్పింది వింటారు, నేను వెళ్ళే దారిలో నడుస్తారు. అలా కాదని చెప్పేసి మీరు ఏమాత్రం తొందరపడ్డా, డైవర్ట్ అయినా, నాతో లేనట్టు లెక్క, నా వాళ్ళు కాదన్నట్టు లెక్క అన్నాడు. ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చాడు. సీరియస్లీ అండి, ఇంత బెస్ట్ వేలో మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఈ మధ్య కూడా నేనైతే చూడలా. వైసీపీ గిల్లగిల్లలాడిపోతుంది ఇప్పుడు. ఎందుకు? పవన్ ఇచ్చిన క్లారిటీతో టీడీపీ, వై జనసేన వాళ్ళు ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు ఏ సీట్లు ఎవరెవరికి ఏంటని చెప్పేసి. నారా లోకేష్ యువకాలం పదవి అనూహ్య స్పందన వస్తూ ఉంది. ఇదే క్రమం మన రాష్ట్రానికి అని చెప్పేసి చంద్రబాబు చేసినటువంటి సభలు సమావేశాలు వాడికి అనూహ్య స్పందన వస్తూ ఉంది. రేపు వారాహయాత్ర మొదలు పెడితే దానికి అనూహ్య స్పందన అనేది వచ్చింది. ఈలో ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. రోడ్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, మధ్యపని నిషేధం విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, మెగా డిఎస్ విషయంలో కావచ్చు, అబ్బాయిలో చెప్పు ఉండేది బోలుడన్ని. పోని పథకాల రూపాయలు అంటే ఈ అమ్మఒడి తర్వాత విద్యాదీవన సమేదం ఆ రెండు తప్ప మిగతా అన్ని కూడా చంద్రబాబు టైంలో ఉన్నవే. వాటికి పేర్లు మర్చి ఈ రకం పట్టుకొచ్చారు. చివరికి జగనన్నకు చదువుదామని చెప్పేసి 1900 నెంబర్ ఒకటి పెట్టారు. గతంలో ఇదే నెంబర్ స్పందన కోసం యూజ్ చేసింది, సీఎం పేషి కోసం పెట్టింది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు పీపుల్స్ ఫస్ట్ అని చెప్పేసి 1100 అని చెప్పేసి ఒక నెంబర్ అనేది ఉండేది. అది ఇప్పుడు వీళ్ళు కూడా చివరికి ఇది కూడా కాపీ అనుకోవాలి. పేరు మార్పుడు తప్ప వేరేది ఏమీ లేదు. తర్వాత డైలీవర్ సీఎం అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడేవాడు. దూరదర్శన్లో ఎవ్రీ మండే ఈవినింగ్ వచ్చేది అది. అలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలతో మాట్లాడారా? ఈ సభలు సమావేశాలు దగ్గర తప్ప మిగతా చోట్ల ఎప్పుడైనా ఆ రకంగా ఉన్నాడు? ఎక్కడికైనా వెళ్తే పరదాలు, చెట్లు కొట్టేటాలు, ఇదే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి ముఖ్యమంత్రి స్థానాలు ఉండి దగ్గరుండి మరి అన్ని సెట్ చేశాడు. అలా ఏ రోజైనా ఒక తుఫాన్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్నాడా, చక్కబెట్టాడా? అరే మొన్నటికి మొన్న ఎల్జీ పాలిమర్స్ నిందితులు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నారు. వారికి సరైనటువంటి విధంగా ఇప్పటికీ హెల్ప్ చేసింది లేదు వీళ్ళు. అదేమంటే 1,00,000 ఇచ్చాం, చనిపోయిన వాళ్ళు 1,00,000 ఇచ్చాం, బతుకున్న సంగతి ఏంటి? ఆదుకుంటున్నారు, ఏం ఆదుకున్నారు? సో ఇలా నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. వన్స్ టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది అంటే బీజేపీ కూడా వెళ్తే కలవక తప్పదు. కాదుకూడదు అంటారు, అది బీజేపీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కనుబడుచుకునేట్టే. సో అది వదిలేసాడు. టీడీపీ జనసేన అయితే కన్ఫామ్. ఇక వీరిద్దరు కలిస్తే మాత్రం వైసీపీ అడ్రస్ లేకుండా పోవటం ఖాయం. వైనట్ 175 కాదు, అందులో కనీసం వీళ్ళు సింగిల్ డిజిట్ కూడా వచ్చిందో లేదో డౌట్. ఎందుకంటే ఆ రకంగా వ్యతిరేకత అయితే ఉంది.